నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఆలూ ఫ్రై లేదా బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. పప్పన్నంలో ఆలూ ఫ్రై కలుపుకుని తింటే టేస్టీగా ఉంటుంది. పప్పు ఆలూ కాంబినేషన్ వింటుంటేనే నోరూరుతుంది కదూ. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 4 లార్జ్ సైజ్ బంగాళాదుంపలు ఇక్కడ చూపిస్తున్న విధంగా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, సాల్ట్ తగినంత, కరివేపాకు, కొత్తిమీర అండ్ 3 to 4 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఆలూ ఫ్రై తయారీ విధానం చూద్దాం. కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా వేయించుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇంగువ వేసి బాగా కలిపి కట్ చేసుకున్న బంగాళాదుంపలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బంగాళాదుంపలు ఆయిల్లోనే ఫ్రై అవుతాయండి. దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కలుపుకున్న తర్వాత మూత పెట్టి సుమారు 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఆలూ కొంచెం మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలూ ఉడికిందో లేదో చూసుకుంటూ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆలూ ఉడికింది. మూత లేకుండా 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బంగాళాదుంప వేపుడు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.